ये ప్రభుత్వాలు వచ్చినా కూడా కొన్ని వర్గాలను నిర్లక్ష్యం చేయకూడదు వాటిల్లో ముఖ్యమైనది రైతులకు ఇచ్చేటువంటి ఫ్రీ కరెంట్ గతంలో 2004 ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రైతులకు ఎంటీ ఆర్ఆర్ ఇచ్చినటువంటి ఆర్స్పవర్ 50 రూపాయస్ అంటే ఒక విద్యుత్ కనెక్షన్ కి 50 రూపాయల కనెక్షన్ డబ్బులు తీసుకొని రైతులు ఎన్ని గంటల విద్యుత్ వాడుకున్నా కూడా బిల్లు లేకుండా పెట్టినటువంటి పథకం దాని నీరు గార్చి రైతుల దగ్గర కరెంట్ కి డబ్బులు వసూలు చేసి వాళ్ళు డబ్బులు కట్టలేకపోతే వాళ్ళ మీటర్ల పీకి వాళ్ళని మానసికంగా ఇబ్బందులు పెట్టి రైతులు ఆందోళన చేయడానికి బషీర్ బాగ్ దగ్గరికి వస్తే దుర్మార్గంగా కాల్చి చంపించినటువంటి దుర్మార్గుడు ఎవడన్నా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే అతనే నరరూప రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి వాళ్ళు కట్టవలసినటువంటి బకాయిల్ని రద్దు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే రైతులు కట్టాల్సినటువంటి బిల్లుల్ని రద్దు చేస్తూ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తూ మొట్టమొదటి సంతకం చేసినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఆయన బొమ్మ ఆయన పేరు మా పార్టీ జెండాలో ఉంటుంది ఆయనకి వన్నె తెచ్చే రకంగా ఆయన పేరు ఇంకా 10 కాలాలు నిలబడే రకంగా జగన్ మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని పరిపాలిస్తారు గాని ఆయనకి వెన్నుపోటు పొడిచో ఆయనకి దొంగ మాటలు చెప్పో ఆయన పార్టీని లాక్కొచ్చినటువంటి దుర్మార్గుడు గారు జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన పేరు నిలబెడతానికి ఆయన రక్తం పంచుకు పుట్టి ఈ రాష్ట్రంలో నువ్వు కాంగ్రెస్ పార్టీ కలిపి ఆయన్ని జైలుకి పంపించి అనేక ఇబ్బందులు పెట్టిన వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడి ఈ రోజు ప్రజల అంగీకారంతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు